కిరాక్ ఆర్పి నెల్లూరు మరి పెద్దారెడ్డి చేపల పులుసు మరి హోటల్కి మన సుడిగారి సుధీర్ వెళ్ళారట. సో ఇటీవల ప్రారంభమైనటువంటి ఈ చేపల పులుసుకి సంబంధించిన రెస్టారెంట్ ప్రస్తుతం ఎంతో సక్సెస్ఫుల్గా నడుస్తోంది. సో చాలా లో బడ్జెట్తో పెట్టి ఎంతో చక్కగా ఈ బిజినెస్ రన్ చేస్తూ ఎంతో అద్భుతంగా తనే కుక్ చేస్తూ ప్రమోట్ చేసుకుంటున్నారు. సో మొత్తానికి తనకి ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్గా ఉన్న సుధీర్ ఇప్పుడు ఈ రెస్టారెంట్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. మొత్తానికి మన సుడిగాలి సుధీర్ ఇప్పుడు కిరాక్ ఆర్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ చూసి సూపర్గా చెప్పినట్టుగా సమాచారం. సో ఇటీవల ప్రారంభించిన కిరాక్ ఆర్పి ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు, సినిమాలు తీయాలనుకున్నారు, అన్నీ కూడా మధ్యలో ఆగిపోయింది. కనీసం ఈ బిజినెస్ అయినా మంచిగా జరగాలని కిరాక్ ఆర్పి బోల్డ్ ఆశలు పెట్టుకున్నారు. జబర్దస్త్లో ఎంతో సక్సెస్ఫుల్ టీమ్గా ఉన్న కిరాక్ ఆర్పి ఆ తర్వాత నాగబాబుతో కలిసి బయటకు వెళ్ళిపోయారు. సో ఆ తర్వాత అక్కడ కామెడీ చేసుకున్నారు, కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత ఒక సినిమా ప్రొడ్యూసర్గా మారారు, ఆ సినిమా కూడా మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత ఒక షాపింగ్ మాల్ పెట్టారు, అది కూడా మధ్యలో ఏమైందో తెలీదు. సో ఇప్పుడు ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ ఓపెన్ చేశారు. సో ఇది ఐడియా బాగుంది, అలాగే లోపల పద్ధతి బాగుంది, మంచిగా ఫుడ్కి టేస్ట్ ఉందని సో చాలా మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ చేసి మొత్తానికి దీనికి బాగా ప్రమోషన్ చేసుకున్నారు ఆర్పి. సో మంచిగా పెట్టుబడి కూడా పెట్టారట, అందుకే మన సుధీర్ సపోర్ట్ తీసుకున్నారు. మొత్తానికి సుధీర్ రావడంతో అక్కడ కళ వచ్చేసింది. సో ఖచ్చితంగా ఈ బిజినెస్ మంచి సక్సెస్ అవుతుందని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. అలాగే కిరాక్ ఆర్పికి సంబంధించిన ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు టేస్ట్ కూడా అదిరిపోయిందని ఇప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది.